ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకు మణిపూర్ లో గొడవలకు కారణాలు ఏంటి మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి స్థానికంగా ఉండే మూడు తెగల మధ్య వివాదమే కారణమా ఎందుకు ఆ మూడు తెగల ప్రజల మధ్య ఉన్న ప్రధాన సమస్య ఏంటి ఎందుకు ట్రైబల్స్ ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు భారత్లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత నాలుగైదు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి మణిపూర్లో ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి మూడు తెగల మధ్య చెలరేగిన వివాదం కారణంగా మే మూడవ తేదీ నుంచి మణిపూర్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి దీంతో ఈ ఘర్షణలను అడ్డుకుని సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఈశాన్య రాష్ట్రాల శాంతి భద్రతలను పరిరక్షించే అసోం రైఫిల్ దళాలు ప్రయత్నించాయి సుమారు యాభై ఐదు బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ భారీ ఎత్తున మణిపూర్ రాష్ట్రానికి తరలించింది అంతేకాదు ఆర్మీని కూడా రంగంలోకి దింపింది ఈ బలగాలకు చెందిన అధికారులు ఘర్షణలకు పాల్పడుతున్న వర్గాల నాయకులతో సంప్రదింపులు కూడా జరిపారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ కూడా విధించారు చాలా ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కానీ ఆందోళనకారులు తమ పంథాను మార్చి మరీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లకల్లోలం చేశారు ఆస్తుల విధ్వంసం ఆస్తులకు వాహనాలకు నిప్పు పెట్టడం వంటివి పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి మణిపూర్ రాష్ట్రంలో కుకి నాగా మెతి తెగలే కీలకం ఈ తెగలకు చెందిన ప్రజల మధ్య ఏర్పడిన వివాదాలే ఈ గొడవలకు కారణం మణిపూర్లోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడి పరిస్థితులు అదుపు తప్పడంతో ఇంటర్నెట్ మొబైల్ సేవలను నిలిపివేశారు అయినా కూడా అల్లర్లు ఏమాత్రం ఆగలేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో మెతి తెగవారిని గిరిజనుల్లో కలిపే చర్యలు వేగవంతమవడమే మణిపూర్ రాష్ట్ర జనాభాలో సుమారు యాభై ఐదు శాతంగా ఉన్న మెతి తెగవారు చాలా కాలంగా తమని గిరిజనుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అంశాన్ని పరిశీలించాలని కోర్టు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది అప్పటికే గిరిజనుల జాబితాలో ఉన్న కుకీ నాగా తెగవారికి ఈ చర్యలు ఆగ్రహం తెప్పించాయి మణిపూర్లో ముఖ్యంగా మూడు తెగల ప్రజలు జీవనం సాగిస్తున్నారు కుకీ నాగా మెతీ తెగకు చెందిన ప్రజలు ఉంటున్నారు మణిపూర్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఇందులో పది శాతం లోయ ప్రాంతం ఒక మైదానంలాగా చదునుగా ఉంటుంది మిగతా తొంభై శాతం కొండ ప్రాంతంగా ఉంటుంది ఈ ప్రాంతంలోనే కుకీ నాగా జాతి ప్రజలు ఉంటారు లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మెతీ తెగ ప్రజలు ఉంటున్నారు నాలుగవ తెగ అయిన కుకీ ఫంగల్ కూడా అక్కడ ఉంది కుకీ నాగా తెగల ప్రజలు షెడ్యూల్ ట్రైబ్ కింద రక్షణ పొందుతున్నారు వీరంతా క్రిస్టియన్లు మెజారిటీ వర్గంగా ఉన్న మెతీ ప్రజలు హిందువులు వీరు మణిపూర్లో రెండు వేల సంవత్సరాలకి పైబడి ఉంటున్నారు ఇక మెతీ తెగ ప్రజలలో మతం మార్చబడిన వారిని మెతీ పంగల్ అంటారు వీరు ముస్లింలుగా మారిన హిందువులు భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోని కుకీ నాగా ప్రజలను స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు ఈ కుకీ నాగా ప్రజలు కొండల మీద ఉంటూ జీవనం సాగిస్తుంటారు ఈ కొండ ప్రాంతాల ప్రజలకు రక్షణగా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ సిని రాజ్యాంగంలో చేర్చారు అంతకుముందు కాశ్మీర్ కోసం ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటిది ఈ త్రీ సెవెంటీ సి ఆర్టికల్ దీని ప్రకారం మణిపూర్ రాష్ట్రంలోని కొండ పర్వత ప్రాంతాల్లో గిరిజనులు తప్ప ఇతరులు భూములను కొనుగోలు చేయడానికి వీల్లేదు ఈ కొండ ప్రాంతాలలో బయటివాళ్లు ఎవరూ స్థలాలు కొనడానికి హక్కు ఉండదు కొండ ప్రాంతంలో ఉండే అడవులలో కుకీలు నాగాలు ఉండవచ్చు కానీ ఆ స్థలాలని అమ్మడానికి లేదు బయటి కొనడానికి కూడా అవకాశం లేదు కానీ అదే లోయలో ఉండే మైదాన ప్రాంతంలో ఎవరైనా స్వేచ్ఛగా స్థలాలు కొనుగోలు చేయవచ్చు అక్కడ ఎవరైనా నివాసాలు ఏర్పరచుకోవచ్చు వ్యాపారాలు వ్ 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 చేసుకోవచ్చు ఇదే ఇప్పుడు మణిపూర్ రాష్ట్రంలో చిచ్చు రేపింది ఒకే రాష్ట్రంలో మైదాన ప్రాంతానికి ఒక చట్టం కొండ పర్వత ప్రాంతాన్ని మరొక చట్టంగా ఉండడమే ఆ రాష్ట్రంలో ఘర్షణలకు దారితీస్తుందని చెప్పాలి మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల కోసమని ప్రత్యేకంగా హిల్ ఏరియా కమిటీ ఏర్పాటు చేశారు ఈ హిల్ ఏరియా కమిటీ అనేది సాధారణ కమిటీ మాత్రం కాదు ఎందుకంటే దీని అధికారాలు తెలుసుకుంటే మాత్రం విస్తుపోతారు మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ శాసనసభ్యుల ఆమోదం పొందితే సరిపోదు ఈ హిల్ ఏరియా కమిటీకి బడ్జెట్లో పొందుపరిచిన అంశాలను కూలంకషంగా వివరించాలి బడ్జెట్ అంశాలు గిరిజనులైన కుకీ నాగా ప్రజలకు వ్యతిరేకంగా లేదని ఈ కమిటీ విశ్వసిస్తేనే రాష్ట్ర బడ్జెట్ అమలుకు నొచ్చుకుంటుంది వారేమైనా అభ్యంతరాలు తెలిపితే మాత్రం బడ్జెట్ను సవరించాల్సిందే హిలేరియా కమిటీ ఆమోదం లేకపోతే రాష్ట్ర బడ్జెట్కు విలువ ఉండదు అంతేకాదు మణిపూర్ ల్యాండ్ రెవెన్యూ అండ్ ల్యాండ్ రిఫార్ముల మీద కూడా ఈ హిలేరియా కమిటీకి అధికారం ఉంటుంది అందుకే ఈ హిలేరియా కమిటీకి అంత ప్రత్యేకమైనది ఆర్టికల్ త్రీ సెవెంటీ వల్లే స్కెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల కొరకు ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్లో ఉన్న కుకీ నాగా ప్రజలకి ఎస్టీ హోదా దక్కింది అలాగే కొండ ప్రాంతాలలో ఉండే అడవులలో స్వేచ్ఛగా తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కును కూడా కల్పించారు అయితే కుకీ నాగాలు మతం మారి క్రైస్తవం స్వీకరించిన తర్వాత వారి ఎస్టీ హోదాను రద్దు చేయకపోవడమే ఇప్పుడు ఈ పరిస్థితికి దారితీసింది అదే కొండ దిగువన ప్రాంతంలో ఉండే మెత్తి ప్రజలను జనరల్ కేటగిరీలో ఉంచారు వాళ్లు అనాదిగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు అసలు మణిపూర్లో మూలవాసులుగా చెప్పబడే మెత్తి ప్రజలకి ఎలాంటి ప్రత్యేక హక్కు దక్కలేదు లోయలోని మైదాన ప్రాంతంలో ఉంటున్న మెత్తీ ప్రజల స్థలాలను ఎవరైనా కొనుగోలు చేయవచ్చు అక్కడ ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు ఉంది బయటి నుంచి వచ్చిన ప్రజలు లోయలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇదే ఇప్పుడు సమస్యకు కారణమైంది బంగ్లాదేశ్ మయన్మార్ దేశాల నుంచి మణిపూర్కు చాలా ఏళ్లపాటు వలసలు కొనసాగాయి ఈ మధ్య ఈ ఇన్ఫిల్టరేషన్ తగ్గినా గత నాలుగు దశాబ్దాలుగా చాలామంది పెద్ద సంఖ్యలో మయన్మార్ రోహింగ్యాలు బంగ్లాదేశ్ హిందువులు మణిపూర్ లోయకు వచ్చి స్థిరపడ్డారు దాంతో మెతీ తెగ వారికి అవకాశాలు తగ్గిపోయాయి మెతి ప్రజల అవకాశాలను బంగ్లాదేశ్ మయన్మార్ల నుంచి వచ్చిన ప్రజలు హరించడం మొదలుపెట్టారు దీంతో తమని గిరిజనుల్లో కలిపి కొండ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కల్పించాలని మెతీ ప్రజలు చిరకాలంగా కోరుతూ వస్తున్నారు వారి డిమాండ్ను పట్టించుకోకపోవడం వారి ఆందోళనలు అణచివేయడంతో మెతీ ప్రజలు విసిగిపోయి హైకోర్టును ఆశ్రయించారు మెతి ప్రజల వాదనలను విన్న హైకోర్టు ఆ తర్వాత వారిని ఎస్టీ కేటగిరీలో చేర్చాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసి పంపాలని మణిపూర్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది ఈ ఆదేశాలే కుకీ నాగా తెగ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది దీంతో మెతీ తెగ వారిపై దాడులకు దౌర్జన్యానికి దిగారు నాగా కుకీ జాతి ప్రజలు కుకీ ప్రజలు తాము సహజంగా వాడే కత్తులతోనూ నాగా ప్రజలు ఏకంగా ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లతోనూ దౌర్జన్యాలకు పాల్పడ్డారు ఇప్పుడు దాడులకు పాల్పడుతున్న కుకీ నాగాలకు కొండ ప్రాంతాల్లో గంజాయి పండించడం దాన్ని అమ్ముకుని జీవించడం అలవాటు గంజాయిని పండించడం తమ ట్రెడిషనల్ పంటగా వారు భావిస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీ సిని అడ్డుపెట్టుకుని వారు ఆగడాలకు పాల్పడుతున్నారు అటవీ ప్రాంతాలను తమ సొంత ఆస్తులుగా భావిస్తున్నారు నిజానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ సి ప్రకారం నాగా కుకీ జాతర వారికి అడవుల్లో నివసించే హక్కు మాత్రమే ఉంది కానీ అక్కడి స్థలాలను అమ్ముకోవడం వంటివి చేయకూడదు కానీ వారు అలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటారు ఇటీవల మణిపూర్ అటవీ రెవెన్యూ పోలీస్ అధికారులు దాడులు చేసి గంజాయి పంటలను తగలబెట్టారు స్థానిక నేతల్లో కొందరు తమ స్వార్థం కోసం నాగా కుకీలలో అడవుల్లో వారు ఏమైనా చేసుకునే హక్కుందంటూ నూరిపోస్తూ వచ్చారు ఇప్పుడు అదే అనేక సమస్యలకు కారణమవుతోంది మరోవైపు ఆర్టికల్ త్రీ సెవెంటీ సి ఇస్తున్న రక్షణకి ఆసరాగా చేసుకుని కుకీలు దారుణాలకు సైతం పాల్పడుతున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కుకీ తెగ ప్రజలు మణిపూర్తో పాటు పొరుగునే ఉన్న మయన్మార్ దేశంలో కూడా ఉన్నారు అక్కడి సైనిక నియంత ప్రభుత్వం కుకీలనే అక్రమంగా భారత్లోకి పంపించడానికి సహకరిస్తూ వస్తోంది మణిపూర్లోని కొండ ప్రాంతాలలో నివసించే కుకీలు గంజాయిని పండించడం దాన్ని ప్రాసెస్ చేసి హెరాయిన్గా మార్చి పొరుగునే ఉన్న మయన్మార్ బంగ్లాదేశ్లో తీసుకువెళ్ళి అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లకు విక్రయిస్తుంటారు పాకిస్తాన్ ఐఎస్ఐకి డబ్బు సమకూరే మార్గాలలో మణిపూర్లోని కుకీలు ఉంటున్న అడవులు ఒక మార్గం కుకీలకు తక్కువ డబ్బు ఇచ్చి హెరాయిన్ కొనుగోలు చేసి దానిని అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు ఐఎస్ఐ ఏజెంట్లు అలా వచ్చిన సొమ్మును డాలర్ల రూపంలోకి మార్చుకుంటుంది ఐఎస్ఐ పాకిస్తాన్ ఐఎస్ఐ మయన్మార్లోని సైనిక నియంత ప్రభుత్వ అధికారులు చైనాతో కలిసి మణిపూర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేశారు చైనా పాకిస్తాన్ మయన్మార్ దేశాల నుంచి వస్తున్న అండతో కుకీ నాగాలు రెచ్చిపోతున్నారు మెతీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని హైకోర్టు గుర్తించడంతో వారికి త్వరలో న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తుండగా ఇప్పుడు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చడంతో వారికి న్యాయం జరగడంపై సందేహాలు నెలకొన్నాయి మణిపూర్లో ఉన్న ప్రధాన తెగల్లో ఒకటైన ప్రజలు తమకు న్యాయం జరిగేందుకు పోరాడుతున్నారు వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించడంతో నాగా కుకీ తెగల ప్రజల మధ్య తీవ్ర స్థాయిలో విధ్వంసానికి పాల్పడుతున్నారు